కర్నూలులో ఈ రోజునందు మీకు స్వాగతం. ముందుగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత తరుణంలో 10వ తరగతి పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాదు. కనుక ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండానే 10వ తరగతి విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు నిర్ణయించారు. వారందర్నీ ఇంటర్నల్ అసెస్మెంట్ మార్కుల ఆధారంగా గ్రేడింగ్ ఇవ్వాలని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 534,903 మంది 10వ తరగతి విద్యార్థులు ఉన్నారు. గతంలో పాఠశాలల్లో నిర్వహించిన ఇంటర్నల్ అసెస్మెంట్ పరీక్షలు వచ్చిన మార్కుల ఆధారంగా వచ్చే గ్రేడులను పరిగణలోకి తీసుకొని 10వ తరగతి విద్యార్థులను పై తరగతికి ప్రమోట్ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. దేశ సరిహద్దుల్లో ఏం జరుగుతుందో అందరికీ తెలుసునని పేర్కొంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మండిపడ్డారు. సరిహద్దుల్లో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. అమెరికా ఇజ్రాయెల్ తర్వాత సరిహద్దులను రక్షించుకోగల సామర్థ్యం భారత్కు ఉందంటూ అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ ట్విట్టర్లో వ్యంగ్యంగా స్పందించారు. సరిహద్దుల్లో నెలకొన్న వాస్తవ పరిస్థితులు ఏంటో అందరికీ తెలుసు. హృదయాన్ని సంతోషంగా ఉంచడానికి మంచి ఆలోచన అవసరం అని రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. కొంతకాలంగా భారత్ చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఈ ప్రతిష్టంభనను త్వరగా పరిష్కరించేందుకు ఇరు దేశాలు చర్చలు జరుపుతున్నాయి. కర్నూలు జిల్లాలో ఫీవర్ సర్వే లైన్ బృందాల ద్వారా గుర్తించిన 16,000 మంది కోమార్బిడ్ వర్నబుల్ పేషెంట్స్ నుండి శాంపుల్స్ సేకరించి కరోనా పరీక్షలు నిర్వహించాలని కర్నూలు జిల్లా కలెక్టర్ జి వీరపాండ్యన్ మెడికల్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సునైన ఆడిటోరియంలో కరోనా కట్టడిపై నోడల్ అధికారులతో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటికే అర్బన్ రూరల్ కంటోన్మెంట్ జోన్స్లో యుహెచ్సి పిహెచ్సి వైద్యాధికారులు నమూనాల సేకరణ కోసం గుర్తించిన దాదాపు 16,000 కోమార్బిడ్ వర్నరబుల్ పేషెంట్స్ను క్షేత్రస్థాయిలో వైద్యాధికారులతో వెంటనే ఇంటింటా కరోనా టెస్ట్ నమూనాలు సేకరించి టెస్టు కోసం కర్నూలు ఆర్డిపిసిఆర్ ల్యాబ్కు పంపాలన్నారు. వీధి వ్యాపారులు, పరిశ్రమల వర్కర్లు, వ్యవసాయ వలస కార్మికులకు ర్యాండమ్ టెస్టులను శాంపుల్స్ చేయాలని ఆయన ఆదేశించారు. జిల్లాలో ఇప్పటి వరకు ట్రూనాట్, ఆర్టీపీసీఆర్, క్లియర్ టెస్ట్ అని కలిపి 52,000 కరోనా టెస్ట్ చేసి అగ్రస్థానంలో ఉన్నామన్నారు. క్షేత్రస్థాయిలో ఇంకా కృషి చేసి రోజుకు గరిష్టంగా 3,000 కరోనా టెస్టులు నమూనాలను సేకరించాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పాజిటివ్ కేసులు పెరిగినా భయపడొద్దని, హాస్పిటల్లో బెడ్స్ సన్నద్ధంగా ఉంచామని, అయితే మెరుగైన వైద్య సేవలు అందించి మరణాల శాతాన్ని తగ్గించాలన్నారు. కర్నూలు జీజీహెచ్ హాస్పిటల్లో క్లినికల్ మానిటరింగ్ ఇంకా పెరగాలని ఆయన చెప్పారు. కరోనా పాజిటివ్ వచ్చిన కోమార్బిడ్ వృద్ధుల ఆరోగ్య మెరుగుదల కోసం సీనియర్ డాక్టర్లు మరింత శ్రద్ధగా కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. సీనియర్ డాక్టర్లు పాజిటివ్ పేషెంట్స్ వద్దకు వెళ్లడం లేదనే అపవాద ఉండగా బాగా కృషి చేసి మరణాల శాతాన్ని తగ్గించి ఆపదను పోగొట్టాలన్నారు. జీజీహెచ్లో ఇప్పటికే 1,000 ఆక్సిజన్ బెడ్స్ ను ప్రభుత్వం సమకూర్చిందని, మరో 500 ఆక్సిజన్ షుగర్ లాంటి కోమార్బిడ్ జబ్బులు ఉన్న వారిని, 60 ఏళ్ల వయసు పైబడిన వృద్ధులను ప్రతిరోజు పెద్ద సంఖ్యలో శాంపిల్స్ సేకరించి కరోనా టెస్ట్ చేయాలన్నారు. దీంతో ఎలర్జీ పాజిటివ్ కేసులను గుర్తించి వెంటనే ఐసోలేట్ చేసి చికిత్స చేసి మరణాల శాతాన్ని తగ్గించడంలో పాటు కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు చేయవచ్చని మెడికల్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రజలు కర్నూలు జిల్లాలో అర్బన్ రూరల్ ఏరియాలో కరోనా తగ్గిందనే ఆలోచన నిర్లక్ష్యం వద్దని, ప్రజలందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉంటూ స్వీయ రక్షణకు కరోనా రాకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. ముఖానికి మాస్క్ ధరించడంతో పాటు 6 అడుగుల భౌతిక దూరాన్ని పాటిస్తూ సబ్బు లేదా శానిటైజర్తో తరచు చేతులు శుభ్రం చేసుకుంటూ వైరస్ వ్యాప్తి నియంత్రణకు సహకరించేలా విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. కంటైన్మెంట్ జోన్లలోని మరియు రెడ్ జోన్లలోని మసీదులో 5 మాత్రమే నమాజులు చేయాలి. మసీదులు మరియు దర్గాలలో ముస్లిం సోదరులు లాక్డౌన్ 5 నిబంధనలు ఖచ్చితంగా పాటించి ప్రభుత్వానికి సహకరించాలని కర్నూలు జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి మహబూబ్ బాషా ద పీ టైమ్స్కు తెలిపారు. ఆయన మాట్లాడుతూ నాన్ కంటైన్మెంట్ జోన్లలో, గ్రీన్ జోన్లలో మాత్రమే కోవిడ్ ప్రోటోకాల్ పాటిస్తూ అందరూ నమాజు చేయాలని, కానీ కంటైన్మెంట్ జోన్లలో మరియు రెడ్ జోన్లలో మాత్రం మసీదులో యథావిధంగా 5 మాత్రమే నమాజులు చేయాలని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇప్పుడు ప్రస్తుతం ఈ కరోనా సంబంధించి గవర్నమెంట్
ఈ నెల 30వ తేదీ వరకు లాక్ డౌన్ ఇచ్చి ఉంది దీని సందర్భంగా కొన్ని రిలాక్సేషన్స్ ఇచ్చింది దీంట్లో మసీదుల సంబంధించి రెడ్ జోన్ కంటైన్మెంట్ ఏరియాస్ లో నమాజ్ అంతకు ముందు ఎలాగైతే మౌజను ఇమాము ప్లస్ ముగ్గురు చదువుతున్నారు అలాగే కంటిన్యూ అవుతుంది మిగతా మామూలుగా ग्रीन जोन एरियास लो नॉन कंटेनमेंट एरिया लो मन गवर्नमेंट ये विधमैन इंस्ट्रक्षन्स इच्चिंदो दानि प्रकारंगा पाटिस्तू वारी वारी मसीदुल्लो नमाज चेसुकोवच्चु अवन्नी इमामु मौजनला वाल ग्रूप्स लो मेम पेट्टी उन्नामु ई रोजु कूडा मेमु पेपर मूलकंगा याड इच्चि उन्नाम अदि रेपु वस्तुंदि दानि प्रकारंगा नडुचुकोंडि ఏపీ రాష్ట్ర ప్రభుత్వము అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భవతులకు బాలింతలకు మరియు చిన్న పిల్లలకు పౌష్టిక ఆహారం అందిస్తుంది ఈ క్రమములో కర్నూలు నగరంలోని 1వ వార్డు ఖండేరి కేఎంసి అంగన్వాడీ కేంద్రమందు ఐసిడిఎస్ ప్రాజెక్ట్ వారి ఆధ్వర్యములో గర్భవతులకు మరియు బాలింతలకు పౌష్టిక ఆహారం మరియు వారి ఆరోగ్యంపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ పాల్గొని గర్భిణీ స్త్రీలకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన పౌష్టిక ఆరోగ్యకరమైన కిట్లను ఆయన అందజేశారు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు ఇప్పుడున్న పరిస్థితులలో చాలా జాగృతలు పాటించి ప్రభుత్వం సూచనలు తూచా తప్పకుండా పాటిస్తే మీకు మరియు పుట్టబోయే బిడ్డతో పాటు మీ ఆరోగ్యం బాగుంటుందని ఆయన చెప్పారు అనంతరం సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతి ఒక్కరికి దృష్టిలో పెట్టుకొని మీ కోసం ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి మీ పెద్దన్నలాగా మీ కోసం మీకు పుట్టబోయే బిడ్డ కోసం ఆరోగ్యంగా ఉండాలని పౌష్టిక ఆహారాన్ని అందిస్తున్నారని ఆయన చెప్పారు ఒకవైపు ఏపీ ప్రభుత్వం గర్భిణీలకు బాలింతలకు మరియు చిన్న పిల్లల పౌష్టిక ఆహారం అందిస్తుంటే కొంతమంది మాత్రమే అమాయకులు మరియు నిరక్షరాస్యులను ఆసరగా తీసుకొని అంగన్వాడీ కేంద్రాలలో వారికి అందించాల్సిన పౌష్టిక ఆహారాన్ని అందించడం లేదని ఖడక్పుర వీధులని కొంతమంది గర్భిణీలు మరియు బాలింతలు ద పి టైమ్స్ కు తెలిపారు గర్భిణీగా ఉన్నప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్న తరువాత పాప పుట్టి 2 నెలలు గడిచినా ఇప్పటివరకు మాకు ఎటువంటి పౌష్టిక ఆహారం అందలేదని అక్కడి అంగన్వాడి నిర్వాహకురాలిపై ఆమె ఫిర్యాదు చేశారు చాలా మందికి ఖడక్పురలో అంగన్వాడి సెంటర్ ఎక్కడ ఉందో కూడా తెలియదన్నారు చాలా మంది గర్భిణీలు అంగన్వాడి కేంద్రం ఎక్కడ ఉందో తెలియక వెనక్కి తిరిగి వెళ్ళారు అక్కడ ఖడక్పుర వీధిలో అంగన్వాడి సెంటర్లో కనీసం ఒక బోర్డు కూడా పెట్టకపోవడంపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఈ విషయం ద పి టైమ్స్ కర్నూలు ఐసిడిఎస్ సిడిపిఓ అర్బన్ గారిని ఫోన్పై సంప్రదించగా ఆమె వెంటనే అక్కడ పరిస్థితిని అక్కడ ఉన్న అంగన్వాడీ నిర్వాహకురాలితో అడిగి తెలుసుకున్నారు అనంతరం కర్నూలు నగరంలోని రిజిస్ట్రేషన్ చేసుకున్న గర్భిణీలు బాలింతలు అంగన్వాడీలో పౌష్టిక ఆహారం అందకపోతే పైన చూపబడిన నంబరుపై ఫిర్యాదు చేస్తే వారికి తప్పక న్యాయం చేస్తామని ఆమె చెప్పారు ప్రభుత్వము గర్భిణీలకు బాలింతలకు అందిస్తున్న పౌష్టిక ఆహారాన్ని కనీసం కవర్లో కాని లేక పేపర్లో చుట్టి ఇవ్వాలి మొదలే కరోనా వైరస్ చేతికి శానిటైజర్స్ వాడాలి అది వాడుతున్నారా లేదా ఆ దేవుడికే తెలియాలి అలాంటి సమయంలో ఆయాలు అందిస్తున్న బెల్లం కనీసం కవర్ లేదా పేపర్లో చుట్టి ఇవ్వాలని అక్కడ స్థానికులు అంటున్నారు కర్నూలు నగరములోని అంజుమన్ ఇస్లామీ కమిటీ యొక్క 51.21 ఎకరాల వ్యాపార భూమిని ఓపెన్ యాక్షన్ ద్వారా మొత్తం 224,000 రూపాయలకు బహిరంగ వేలంపాటు ద్వారా ఇచ్చామని దీనికి సంబంధించి వేలం ప్రకటన ఒక తెలుగు ప్రముఖ దినపత్రికలో కూడా ప్రచురించామని మన్సూర్ అసిస్టెంట్ సెక్రటరీ ఏపీ వక్ఫ్ బోర్డ్ మరియు అంజుమన్ ఇస్లామీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఔకాఫ్ న్యూస్ కు తెలిపారు మిగతా 34.64 కు ఎవరు వేలంపాట పడలేరు లేనందువలన దీనిని మరల ఒక వేలం ప్రకటన ద్వారా ప్రజలకు తెలిపి బహిరంగ వేలం నిర్వహిస్తామని ఆయన చెప్పారు హమ్ లోగోన్ ఓపెన్ ఆక్షన్ కియా హై ఉస్మే చార్ జనలోన్ కే వాస్తే బిడ్డర్స్ ఆయే హై దో జనలోన్ కో కభీ ఆక్షన్ నహీ హువా పూరే చార్ ఆక్షన్ అభి 2 సాల్ సే భీ 5,000 రూపాయ జ్యాదా పే పూరే జనలా దియే కర్నూలులో ఈ రోజు నందు విశేషాలు సమాప్తం శుభరాత్రి